పంచాయతీ నిధుల లెక్కలు చెప్పమన్నందుకు ఏకంగా హత్యకు స్కెచ్ వేశాడు ఓ సర్పంచ్ భర్త. సుపారి గ్యాంగ్ కు అడ్వాన్స్ ఇచ్చి ప్లాన్ అమలు చేయమన్నాడు. ఇంతలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సర్పంచ్ భర్త ప్లాన్ బెడిసికొట్టింది. అతనితో పాటు సుపారి గ్యాంగ్ ను అరెస్ట్ చేసి కటకటాలోకి నెట్టారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో సర్పంచ్ భర్త మహేందర్ కు ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రసాద్ రావుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ నిధుల లెక్కలు చెప్పాలని సర్పంచ్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్లు. అయితే వీరి నుంచి తప్పించుకునేందుకు సర్పంచ్ భర్త మహేందర్ ఏకంగా హత్యకు ప్లాన్ చేశాడు. పదిహేను రోజుల క్రితం అక్బర్ ఉస్మాన్లను ఆశ్రయించిన మహేందర్ మాజీ సర్పంచ్ ప్రసాదరావును హత్య చేయాలని, ఉప సర్పంచ్ శ్రీనివాస్ కాళ్లు చేతులు విరగొట్టాలని ప్లాన్ వేశాడు. ఇందుకు అక్బర్ 5 లక్షలు డిమాండ్ చేశారు. చివరికి 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని 20,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారు. అనంతరం అజామ్ రోడ్లోని ఓ దుకాణంలో కత్తులు కొనుగోలు చేశారు. వాటిని ఇంట్లో భద్రపరిచి ప్రసాదరావు రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో విషయం బాధితుడికి తెలిసిపోవడంతో నందిపేట పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం మహేందర్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపించింది. దీంతో మర్డర్ స్కెచ్ ను పోలీసులకు చెప్పేశాడు. మహేందర్ ఇచ్చిన సమాచారంతో అక్బర్ ఉస్మాన్లను అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో మరో ఘటన చోటు చేసుకుంది. నిందితుల కోసం ఉస్మాన్ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ 30 కిలోల గంజాయి కనిపించింది. ఉస్మాన్ తల్లి కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. నార్కట్పల్లికి చెందిన వెంకట్ అనే వ్యక్తి సహాయంతో ఉస్మాన్ గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై నార్కోటిక్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద బాబు తెలియజేశారు. ఈ 2 కేసుల్లో 4 అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. సర్పంచ్ భర్త మూడా మహేందర్ అని చెప్పేసి ఆయన ఎక్స్-సర్పంచ్ అండ్ ఆల్సో ఉప సర్పంచ్ వాళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఇద్దరిని హైర్ చేసుకోవడం జరిగింది. అక్బర్ అండ్ ఉస్మాన్ అనే వాళ్ళని కాన్స్పిరసీ స్టేజ్లోనే మాకు సమాచారం రావటము. దీంట్లో ప్రాంప్ట్గా మా టాస్క్ ఫోర్స్ టీము అఫెన్స్ జరగకముందే వీళ్ళందరినీ అప్రెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ 1 కేస్. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉస్మాన్ అనేవాడిని ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడు విచారిస్తున్నప్పుడు గాంజా వ్యవహారం ఒకటి బయటపడింది. వెంకట్ నార్కట్పల్లికి సంబంధించిన వెంకట్, అలాగే ఉస్మాన్ నిజామాబాద్ సమేతన ఓల్డ్ అఫెండర్ అండ్ ఎన్డిపిఎస్ సంబంధించి, సో వీళ్ళిద్దరి దగ్గర నుండి వాళ్ళు గాంజా తీసుకొచ్చి అక్కడ లోకల్గా కంట్రీ మోస్ట్ అమ్ముతున్నట్లు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరో షార్ట్.